హరికీర్తన భగవద్బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో మన భగవద్గీత 21వ తారీఖు నేర్చుకోవడానికి ప్రారంభం చేసినప్పుడు చిన్ని వీడియో పెట్టాను కదా మన ఈ ఛానల్లో, అయితే దానికి సంబంధించి మరి చాలా వివరాలు మీతో చెప్పాలి. ఏదో ఒక చిత్రం చూస్తూ చెప్పామనుకోండి, అది అటు చూస్తూ ఉండొచ్చు ఇటు మా వివరం మీరు తెలుసుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్తున్నాను అన్నమాట. మరి ముందుగా మన ఛానల్ని చక్కగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దానికి ఒక లైక్ చేయండి, అంటే లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి, ఏదో ఒక కామెంట్ పెట్టండి. అది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే, అంటే ఎక్కువ మంది చూడాలంటే అవి ఉండాలట. అవి మేము అవన్నీ ఏమవసరం ఉందలే, మనకు అంత అవసరం ఉందనేసి చెప్పడం లేదు, కానీ అలా చేయండి దయచేసి. ఇకపోతే చూస్తున్నారు కదా, ఈ 6 రోజుల నుంచి కూడా ఇట్లాగే ఎవరో ఒకళ్ళు మా వాళ్ళు చక్కగా రోజుకొకళ్ళు చొప్పున ఇట్లా స్వామివారికి పొలదండ నైవేద్యం ఇవన్నీ తీసుకొస్తున్నారన్నమాట. 3 గంటలకి స్టార్ట్ అవుతూనే దీపారాధన చేయడం, స్వామికి నిన్నటి మాలిన్యం తీసేయటం, అలంకారం చేయటం, దీపారాధన చేయటం, ప్రసాదం నైవేద్యం పెట్టి హారతి చేయటం, ఈ విధంగా చేసేస్తున్నారు. కొంతమంది ఏమో ఇంకా చివరిలో తెస్తారు కదా ప్రసాదం, అంటే అయిపోబోయేటప్పుడు అప్పుడు హారతి ఇస్తూ ఉన్నామన్నమాట. ప్రాక్టీస్ ఎలా కొనసాగుతుందంటే, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండే విధంగా మొదటి రోజున అన్ని చైర్స్ వేసుకొని అట్లా కూర్చున్నాం కదా, ఆ వీడియో కూడా వస్తుంది చూద్దరు. అయితే ఏమైందంటే, ఇది మొదటి రోజుదేనండి, మీకు ప్రారంభం రోజుది ఎక్కువ వివరం పెట్టలేదు కదా. అయితే ఇంత చక్కగా అలంకారం చేయటం అనేది రోజు చక్కగా జరుగుతుంది, కానీ రోజు ప్రాక్టీస్ అసలు ఎంత సిస్టమేటిక్గా అంటే నా మనసు నిండిపోతూ ఉందన్నమాట. ఇంకే పనులు కూడా తగ్గించేసుకొని ఈ భగవద్గీతని తరువుగా నేర్చుకునే వరకు పాల్గొవాలనుకుంటున్నాము. నా వరకు నాకేంటంటే, భగవద్గీత అర్థం బాగా నేర్చుకుని బాగా చదువుకుని నా జీవితానికి అన్వయింప చేసుకుని దానివల్ల చాలా రకాలైనటువంటి మానసిక శారీరక పరిపక్వతలను పొందగలిగాం. కానీ నాకు శ్లోకాలు చదవటం పెద్దగా రాదు. మా గ్రామంలో దేవాలయాల్లో జరిగినప్పుడు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పాల్గొని వచ్చిన పదం పలకటం రాని పదం ఊరుకోవడం చేసేదాన్నే తప్ప తరువుగా రాదు. ఇప్పుడు మాత్రం కంపల్సరీ 3 నుండి 5 గంటల వరకు బుద్ధిమంతురాలైనటువంటి విద్యార్థుల్లాగా కూర్చొని అందరితో పాటుగా చక్కగా చదువుతూ ఉన్నాము. మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మైక్ సిస్టమ్ తీసుకున్నామని చెప్పాం కదా, దానిలోనే ఇప్పుడు మాకు హైందవీ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఈ నిదానంగా స్లోగా వచ్చేటటువంటి భగవద్గీత పారాయణం మన హరికీర్తనలో మెయిన్ గ్రూప్లో కూడా పెట్టాను నేను, దాన్ని పెట్టుకొని అది చూడండి ఆ మైక్లో పెట్టుకొని మేము అది వింటూ చదువుతూ ఉన్నామన్నమాట. ఒక అధ్యాయం పూర్తిగా విన్న తరువాత ఇక ఆపి దాన్ని ఇక తరువుగా ఇప్పుడు శ్లోకాన్ని 4 భాగాలుగా విడదీసి చదవటం ఉంటుంది కదా. ఇంకా అది మా ఊర్లో ఆల్రెడీ లలితా సమాజంలో 1 ముగ్గురో 4 కరెక్ట్గా చదివే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రోజు వస్తూ ఉన్నారు. వాళ్ళ సభ్యులు మా సభ్యులు చెనకేశవ భజన మండలి సభ్యులు అందరం కలిపి దాదాపు 15 మంది వరకు కూర్చొని పూర్తి క్రమశిక్షణతో నేర్చుకుంటూ ఉన్నామన్నమాట. ఆ పద్ధతిలో 6 అధ్యాయాలు పూర్తిగా వచ్చాయి. మొదటి రోజునైతే మాకు ఇటు అన్నారం నుండి వేణుగోపాల భజన మండలి వాళ్ళు, బాపట్ల నుండి కోదండ రామకృష్ణ భజన మండలి వాళ్ళు కూడా వచ్చారండి. అందుకే మొదటి రోజున పూర్తిగా నిండుగా ఉంది. ఇప్పుడు మేము 15-16 మందిమే కాబట్టి రోజు అట్లా కొంచెం కంఫర్టబుల్గా కూర్చొని నేర్చుకుంటూ ఉన్నామన్నమాట. ఒక 25 శ్లోకాలు పట్టి పట్టి ఒక్కొక్క శ్లోకం 4 సార్లు చదవడం, అందులో ఏదైనా క్లిష్టమైన పదాలు ఉంటే వాటిని ఇంకా 4 సార్లు అనుకుని చదవడం, ఆ తర్వాత మళ్ళీ ఆ వచ్చిన శ్లోకాలన్నీ చదవడం, అలా అధ్యాయం పూర్తి అయ్యాక మళ్ళీ అట్లా ఒక సిస్టమేటిక్గా ఉండే విధానంలో తీసుకెళ్తుండేసరికి 3 అధ్యాయాలు నిన్న సాయంత్రానికి పూర్తి అయ్యాయి అన్నమాట. అసలు ఎంత పరమానందం అనిపించింది, అప్పుడే 3 అధ్యాయాలు చదివామా అనేసి. అందుచేత 2 నెలల్లోనే భగవద్గీత తరువుగా పూర్తి చేసుకోగలుగుతాము. ఇంకొక నెల ఇవి రోజు ఒక అధ్యాయం ప్రాక్టీస్ చేస్తూ సౌందర్య లహరి బుక్స్ మాకు మరి మంగళ మచిలీపట్నం దగ్గర ఒక భగవద్బంధువులు ఆయన సౌందర్య లహరి ప్రచార నిమిత్తం వేసి ఉచితంగా ఇస్తారటండి. వారిని తెలుసుకుని అడగటంతో మా పొన్నూరు లక్ష్మి గారు చెప్పిన మీదట ఆ బుక్స్ వచ్చాయి. వాటిని కూడా నేర్చుకుంటామన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసాము కూడాను. కాబట్టి ఆ సౌందర్య లహరి పుస్తకాన్ని కూడా ఇక అమ్మవారిది కూడా ఏమి వెలితి లేకుండా ఆ నెలపాటు అది కూడా నేర్చుకోవచ్చు అనుకున్నామన్నమాట. ఎందుకంటే అది కూడా చాలా పెద్ద శ్లోకాలు ఉన్నది, అందుచేత అది కూడా నేర్చుకోవచ్చు, సమయం సరిపోతుంది అనుకున్నాము. మొదటి రోజున ఇంతమంది ఉన్నామన్నమాట. ఇప్పుడైతే మరి ఫస్ట్లో పెట్టా కదా ఏది వీడియో మొదట్లో, అట్లా కొద్దిమంది మేము ఉన్నాము. 15 మంది రోజు కంటిన్యూగా నేర్చుకుంటున్నాం.
ఇక ఇతర భజన మండళ్ళ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఉన్నాం కాబట్టి వాళ్ళకి తీరి వచ్చినప్పుడు చక్కగా వాళ్ళు కూడా కాసేపు చూసి పాల్గొని వెళ్ళేలాగా చెప్పుకున్నాము. ఈ విధంగా అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేశాము. ఇంత సిస్టమేటిక్గా దిద్దుతుంటే భగవంతుడు కూడా మన నోట పలికిస్తాడండి. ఇంకా కొంచెం సేపు అన్నా మీరు కూడా మేము పాడేటటువంటి విధానం వినండి. మరి జై శ్రీరామ్. అందరికీ మరొకసారి కురుక్షేత్రం వెళుతున్న వాళ్ళకి ఇప్పుడు రాలేకపోయినా నెక్స్ట్ సంవత్సరంలో 2 సార్లు అక్కడ 41 రోజుల మండల పారాయణం జరుగుతుంది కాబట్టి తర్వాత ఆ క్షేత్ర దర్శనం చేసుకోవాలన్నా కూడా భగవద్గీత నేర్చుకుని ఉండాలి కాబట్టి చక్కగా నేర్చుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కొంచెం సేపు మా పారాయణం కూడా వినండి. 1 నిమిషమే టైం ఉంది, టైం కూడా టకటక తరిగిపోతూ ఉంది కాబట్టి అది కూడా వింటారని పెడుతూ ఉన్నాను. నమస్తే, జై శ్రీరామ్. ఇంకొక విషయం మర్చిపోయానండి, మేము రికార్డు పెట్టుకుని ముందు ఒకసారి విని నేర్చుకుంటున్నాం ఉన్నాం కదా, అది చివరిలో వస్తుంది, తప్పకుండా వినండి. ఆ స్టైల్ అనకూడదు, ఆ విధానం చాలా అద్భుతంగా ఉంది. ఒక రకరకమైనటువంటి రాగం, ఆ రాగంలో పాడుతున్నటువంటి భగవద్గీత చిన్న సున్నితంగా ఉండే విధంగా ఉంది, చాలా బాగుందన్నమాట. ప్రతి ఒక్కరూ మేము కురుక్షేత్రం వెళ్ళేవాళ్ళం, ఇదే ఫాలో అవుతానికి నిర్ణయించుకున్నాం కూడా అన్నమాట. నమస్తే అండి, జై శ్రీరామ్. పాండవానీకం యుద్ధం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా ద్రువదపుత్రేణ అవశిష్యే